ఈసారైనా బ్యానర్ హెడ్డింగ్లు పెడతారో లేదో చూద్దాం. మొన్న మధ్యన రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీ ఒక భారీ హామీ ఇచ్చారు. నేను ఆ రోజునే ప్రస్తావించా, తర్వాత కూడా ప్రస్తావించా. దేశంలో 81 కోట్ల మందికి, 81 కోట్లు, 137 కోట్ల జనాభా కలిగిన దేశంలో 81 కోట్ల మందికి దాదాపు 75% పబ్లిక్కి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా 2028 వరకు, కందిపప్పు బియ్యం ఉచితంగా 2028 వరకు, అంటే గోధుమలు బియ్యం ఎక్కడైనా సరే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2028 అంటే నేను అధికారంలోకి వస్తే ఒక 6 నెలలు ఇస్తాను, ఏడాది ఇస్తానని కాదు, రేపు అధికారంలోకి వచ్చినా రాబోయిన 5 ఏళ్ల పాటు అనౌన్స్మెంట్. అప్పుడు ఈయనే కంటిన్యూ చేస్తారు, లేదా వేరే వాళ్ళు వచ్చినా సచ్చినట్టు కంటిన్యూ చేయాలి. క్యాన్సిలేషన్ చెప్పడానికి వీలు ఉండదు. 5 కిలోల బియ్యం 5 సంవత్సరాలు ఫ్రీ. 2021-22 కరోనా వచ్చినప్పుడు ప్రారంభించి ఇప్పటికీ ఇస్తానే ఉన్నారు. 2 రూపాయల కిలో బియ్యం అన్నగారు ఇచ్చారనినే ఇన్నేళ్ళు, ఏది 83-85 ఆ టైంలో జరిగినటువంటి దాన్ని ఇప్పటిదాకానే చెప్పుకుంటాం. బట్ ఉచిత బియ్యం 3 ఏళ్ళ నుండి ఇస్తుంటే దిక్కులేదు. ఓ పక్కన రూపాయికే కిలో బియ్యం ఇస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తుంచుకోలేదు, ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గురించి ప్రచారం లేదు. మరి మీడియాలో ఉన్నటువంటి స్వార్థం ఏంటో అర్థం కాదు. ఇప్పుడన్నా చేస్తారలే తెలీదు. కేబినెట్ ఈ విషయంలో తాజాగా నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు బియ్యానికి సంబంధించి రేపు జనవరి నుంచి కూడా 5 సంవత్సరాల పాటు బియ్యం అని. మరొక వైపున మహిళా స్వయం సహాయక బృందాలకి డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకే ఇవి అంటే 2023-24 నుంచి 25-26 మధ్యకాలంలో 15,000 స్వయం సహాయక బృందాలకి డ్రోన్లు ఇస్తారు. రైతులకు అద్దె పద్ధతిలో ఈ డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమ్. ఇప్పుడు పల్లెల్లో రైతు కూలీలు దొరకట్లేదు, కూలీల సంఖ్య తగ్గిపోతుంది క్రమంగా. కాబట్టి ఈ సరికొత్తదైనటువంటి నిర్ణయం, అక్కడ డ్రోన్ల ద్వారా విత్తనాలు వేసుకోవడం, డ్రోన్ల ద్వారా మందులు చల్లుకోవడం లాంటి కార్యక్రమం కోసం అని చెప్పేసి పల్లె ప్రాంతాలకు ఇస్తారు. ఈ స్కీమ్ కోసం 1261 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం.